భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం వెనుక అసలు కారణాలు ఏమయుంటాయి? ఇది ఆదివారం నుంచి రాజకీయ వర్గాల్లో రగులుకున్న చర్చ. కొంతకాలం కిందట జగన్ పార్టీ నుంచి వచ్చి పచ్చ కండువా కప్పుకున్న భూమా ఆయన కుమార్తె అఖిల ప్రియల్లో ఎవరికో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో తన బెర్త్ ఖాయమని భీమా ధీమాగా ఉన్నారని, అయితే చంద్రబాబుతో 2 రోజుల కిందట భేటీ అయిన భూమాకు అటువంటి భరోసా ఏదీ దొరకపోవడంతో అసంతృప్తి ఉన్నారన్నది ఆయన అనుచరుల మాట. ఈ విషయంలో నిజ నిజాలు ఎలా ఉన్నప్పటికీ భూమా అసంతృప్తే ఆయన అనారోగ్యానికి దారితీసిందని భూమా దగ్గరి బంధువులు చెబుతున్నారు. చాలా కాలంగా మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న భూమా జరుగుతున్న పరిణామాలతో మానసికంగా కుంగిపోయారన్న మాట వినిపిస్తుంది. 2-3 రోజులుగా టెన్షన్ తో గడుపుతున్నారని కుటుంబ సభ్యులే చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు చేయబోయే మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కకుండానే భూమా మరణించడం ఆయన అభిమానుల్ని కలిచివేస్తుంది. అటు వైసీపీ నేతలు కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. భూమా మృతికి పరోక్షంగా చంద్రబాబే కారణమంటూ ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి భూమాను మానసిక క్షోభకు గురి చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు కూడా. భూమా ఆగమనంతో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో పూర్వ వైభవాన్ని సంతరించుకున్నదని, ఇప్పుడు భూమా దంపతులిద్దరు మరణంతో కోలుకోలేని దెబ్బతిన్నదని పార్టీ నాయకులు వాపోతున్నారు. భూమా కుమార్తెకు మంత్రివర్గంలో స్థానం కల్పించి కొంతలో కొంతైనా ఆ కుటుంబానికి ఉపశమనం కలిగించి బాబు సర్కార్ డ్యామేజ్ కంట్రోల్ కి దిగొచ్చన్నది తాజాగా వినిపిస్తున్న మాట.